సో హలో గాయస్, నా రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు జరిగిన స్మాక్డౌన్ నిజంగా ఒక జబరదస్త్ అంటే జబరదస్త్ స్మాక్డౌన్ ఉండే. ఎందుకంటే గాయస్, ఈరోజు స్మాక్డౌన్ లో మనకి అంకల్ హౌడీవి కనిపించారు. అంటే స్క్రీన్ లో కాదు, అంటే అంకల్ హౌడీ వచ్చినారు. అండ్ గాయస్ అంతేకాదు, ఈరోజు స్మాక్డౌన్ లో మనకి 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా బి కనిపించినారు. అండ్ జాన్ సీనా ఒక టైప్ లో రోమన్ రేన్స్ కి ఛాలెంజ్ బి చేసినారు. ఎస్ గస్, అంటే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ అయిపోయింది మన జాన్ సీనా కెవిన్ ఓవెన్స్ వర్సెస్ మన రోమన్ రేన్స్ అండ్ సామి జేన్ మధ్యలో. సో గాయస్, ఈరోజు స్మాక్డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పిస్తాను. సో గాయస్, మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. స్మాక్డౌన్ స్టార్టింగ్ లోనే మనకి మన లీ మోర్గన్ టీగన్ నాక్స్ వర్సెస్ డకోటా కాయ్ అండ్ ఇయో స్కాయ్ మధ్యలో మనకి జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ గాయస్, ఈ మ్యాచ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే కదా, సో అందుకని ఈ మ్యాచ్ ఓ జబర్దస్త్ అంటే జబర్దస్త్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్ మన లీ మోర్గన్ టీగన్ నాక్స్ డకోటా అండ్ ఇయో స్కాయ్ నిజానికి జబర్దస్త్ ఫైట్ చేసినారు. అండ్ గాయస్ మీ అందరికీ తెలుసు, అంటే రింగ్ సైడ్ కంపల్సరీ మన బెయిల్ ఉంటుంది. అండ్ బెయిల్ అప్పుడప్పుడు కొంచెం చీడ్ వేసింది ఈ మ్యాచ్ మధ్యలో. అండ్ గాయస్ అంతేకాదు, హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ ఎండింగ్ లో ఓరో మిస్టరీ ఉమెన్ సూపర్ స్టార్ వచ్చి అటాక్ చేసింది మన టీగన్ నాక్స్ పైన అండ్ క్రౌడ్ లోకి వెళ్ళి పారిపోయింది. ఎస్ గాయస్, అంటే అది ఒక మిస్టరీ అనే మాట, అంటే మిస్టరీ ఉమెన్ సూపర్ స్టార్. సో అసలు ఆ ఉమెన్ సూపర్ స్టార్ ఎవరు అసలు ఎవరు తెలియదు, అంటే మొత్తం ఫేస్ మొత్తం కవర్ అయ్యి ఉండే. సో అందుకనే సెక్యూరిటీ మొత్తం ఎంకలు ఉరికింది ఆ ఉమెన్ సూపర్ స్టార్ ఎంకల. సో ఒక టైప్ లో మనకి ఓరో మిస్టరీ ఉమెన్ సూపర్ స్టార్ ఉందని మనం చూపించిన ఒక టైప్ లో అట్లా, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఆ టైప్ చూపించి ట్రై చేసింది మనకి. అండ్ గాయస్ అంతేకాదు, ఆ మిస్టరీ ఉమెన్ సూపర్ స్టార్ అటాక్ చేసి పారిపోగానే దీని లాభం లేపింది మన ఇయో స్కాయ్. ఎస్ గాయస్, అంటే మన ఇయో స్కాయ్ రింగ్ తీసుకొచ్చి మటిగా నాక్స్ అండ్ ఫినిష్ కొట్టింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ వీనర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోవరు కాదు మన డకోటా కాయ్ అండ్ ఇయో స్కాయ్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మన డకోటా కాయ్ అండ్ ఇయో స్కాయ్. ఓకే, సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో ఒక రూమ్లో మన సామి జేన్ అండ్ మన జేవుసో జిమి ఉసో కనిపించినారు. అండ్ గాయస్ అంతేకాదు, అంటే మన సామి జేన్ మనకి సూట్ బూట్లో కనిపి, అంటే ఈరోజు స్మాక్డౌన్ స్టార్టింగ్లోనే కనిపించినారు మన బ్యాక్ స్టేజ్ పార్కింగ్లో. అండ్ దాని తర్వాత మనకి డైరెక్ట్గా ఒక రూమ్లో కనిపించినారు. అండ్ గాయస్ అంతేకాదు, అంటే మన సామి జేన్ది కొంచెం ఈరోజు అంటే కొంచెం డిఫరెంట్ లుక్ కనిపించింది. అంటే మంచిగా జుట్టు వేసుకుని, అంటే మొత్తం బియర్డ్ గేడ్ మొత్తం సెట్ చేసుకున్నారు మన సామి జేన్. అండ్ సామి జేన్ ఏమని అడిగినారంటే, నేను మంచిగా అనిపిస్తున్నాను కదా, అంటే నా బియర్డ్ ఇయర్డ్ హెయిర్ మొత్తం మంచి సెటే ఉంది కదా అని మన సామి జేన్ చెప్పినారు. అంటే సూట్ బూట్ మంచిగా ఉందని అడిగినారు. అండ్ గాయస్ అంతేకాదు, మన సామి జేన్ సోలో సికోవా ఎక్కడని అడిగినప్పుడు మన జిమ్మీ ఉసో చెప్పినారు సోలో సికోవా మన ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ ఉన్నాడు అండ్ వాళ్ళు దారిలోనే ఉన్నారు, అంటే వాళ్ళు వస్తున్నారు అని మన జిమ్మీ ఉసో చెప్పినారు. సో గాయస్ అప్పుడే మన సామి జేన్ చెప్పినారు, నాకు దాహం పెడుతూ నేను నీళ్ళు తాగొస్తాను చెప్పినారు. సో గాయస్ అంటే మన సామి జేన్ అక్కడికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే మన జే ఉసో చెప్పినారు, ఈరోజు మన అందరి కోసం ఒక జబర్దస్త్ నైట్ అండ్ సామి జేన్ కోసం ఈరోజు ఒక జబర్దస్త్ నైట్ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు సామి జేన్ కి మన ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ ఒక ఫుల్ అంటే ఒక ఊసోలా మార్చేస్తాడని మన జే ఊసో చెప్పినారు. సో గాయస్ అప్పుడే మన జిమ్మీ ఊసో ఏమన్నారంటే, ఏమో నాకైతే ఒక చిన్న ప్రాబ్లంలో అనిపిస్తుంది, అంటే రీసెంట్లీ రాల్ ఏమైంది తెలుసు కదా, అంటే మన మన లైఫ్లో అంటే ఒక కెవిన్ ఓవెన్స్ అనే ఒక పెద్ద ప్రాబ్లం మన చుట్టూ తిరుగుతుంది. సో అందుకని నాకు ఏదో డౌట్ అని మన జిమ్మీ ఊసో చెప్పినారు. సో గాయస్ అప్పుడే మన జే ఊసో చెప్పినారు, హే టెన్షన్ తీసుకోకు జిమ్మీ, అంటే అంతా మంచిగా అయిపోతాయి అని మన జే ఊసో చెప్పినారు. అండ్ గాయస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఎలే నైట్ది ఒక వీడియో చూపిస్తున్నారు, అంటే లాస్ట్ వీక్ మీద గుర్తుండొచ్చు ఎలే నైట్ మన బ్రే వాయిట్ కి బ్యాక్ స్టేజ్ దోలాడినారు. అండ్ లాకర్ రూమ్ లో ఒకటిసారి అంటే మన బ్రే వాయిట్ మాస్క్ లో కనిపించినారు అండ్ అక్కడనే లైట్ ఆఫ్ అయిపోయినాయి. అండ్ దాని తర్వాత ఏమైందో మనకి లాస్ట్ వీక్ చూపించలేదు, సో అందుకని మనకి ఒక చిన్న వీడియో చూపించినారు. అండ్ కదా ఆ వీడియోలో మన ఎలే నైట్ కి అంటే మన ఎలే నైట్ ఫేస్ పైన ఒక మాస్క్ పెట్టేసినారు మన బ్రే వాయిట్ అండ్ అంటే మొత్తం కట్టేసిన అంటే ఒక టైప్లో కిడ్నాప్ చేసినారు మన ఎలే నైట్ కి. సో చాలా జబర్దస్త్, అంటే మేబీ అంకల్ హౌడీ కావచ్చు. సో ఆ టైప్లో మనకి చూపించినారు. అండ్ దాని తర్వాత మన ఎలే నైట్ రింగ్లో వచ్చినారు అండ్ రింగ్లో వచ్చి మన ఎలే నైట్ చెప్పినారు, అంటే ఫస్ట్ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఎక్కిరిచినారు. అండ్ దాని తర్వాత మన ఎలే నైట్ ఏమని చెప్పినారు అంటే, మీద తెలుసు అంటే మీద వీడియో చూసినారు ఏం జరుగుతుంది మీద కూడా తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రే వాయిట్ నిజం చెప్పాలంటే ఒక పెద్ద సూపర్ స్టార్, ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఒక పెద్ద సూపర్ స్టార్ మన బ్రే వాయిట్. అండ్ బ్రే వాయిట్ రీసెంట్లీ రిటర్న్ చేసినప్పుడు నిజంగా మొత్తం వరల్డ్ షాక్ ఏమంటే చాలా జబర్దస్త్ రిటర్న్ ఉండే మన బ్రే వాయిట్ది, అంత బాగానే. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే రిటర్న్ చేసిన తర్వాత బ్రే వాయిట్ ఒక సర్కస్లా మారిపోయింది, మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అండ్ బ్రే
బ్రేవాట్ ఏమని చెప్పినాడు అంటే, నా పైన అటాక్ చేసిన మనిషి బ్రేవాట్ కాదా, నాకు తెలుసు అంటే నా పైన అటాక్ చేసిన మనిషి ఇంకెవరు కాదు బ్రేవాట్, సో కథలు చేయకు బ్రేవాట్, అర్థమైందా అంటే, నువ్వు మాస్క్ పెట్టుకొని వస్తావా లేదంటే నువ్వు నార్మల్గా రెడీ వస్తావు అంటే నీ ఇష్టం అంటే నువ్వు మాస్క్ పెట్టుకుంటావు ఏం చేసుకో చేసుకో, కానీ నువ్వు ఇప్పుడే ఇమీడియట్ రింగ్లో రా అర్థమైందా అంటే వచ్చి నాతో ఫైట్ చేయను ఒక టైప్లో మన ఎలినైట్ ఛాలెంజ్ చేసినారు మన బ్రేవాట్కి. సో గాయస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బ్రేవాట్ది, అండ్ గాయస్ మన బ్రేవాట్ వచ్చి చెప్పినారు అంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కొంచెం గొప్ప మాట్లాడినారు, అండ్ మన బ్రేవాట్ ఏమన్నారు అంటే, హే షికాగో నేను మీ అందరికీ చాలా అంటే చాలా మిస్ చేసినాను అని మన బ్రేవాట్ చెప్పినారు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరివి, అంటే వీ లవ్ బ్రేవాట్ అని చెప్పినారు. అండ్ గస్ అంతేగా దాని తర్వాత మన బ్రేవాట్ ఏమన్నారు అంటే, హే ఎలినైట్ అంటే హే బ్రదర్ నిజం చెప్పాలంటే నీ వల్ల నేను చాలా అంటే చాలా పరేషాన్ అయిపోయినాను, అంటే ఒక తలనొప్పి అయిపోయింది వల్ల, అండ్ ఇంకోటి ఏంటంటే నేను నీకు ఇంతకుముందు చెప్పినాను అండ్ నేను చెప్పిందే నిజం అర్థమైందా, నేను నీకు అసలు టచ్ే చేయలేదు అర్థమైందా, అంటే నీ పైన నేను అటాక్ చేస్తలేను, నీ పైన అటాక్ చేసిన మనిషిని నేను కాదు అర్థమైందా, అంటే నీకు ఎందుకు అర్థమవుతలేదు ఏమో నాకు అది ఏం తెలీదు, బట్ నిజం అయితే నిజం చెప్తున్నాను నేను ఈ పైన అటాక్ చేయలేదు, అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు మన మధ్యలో గేమ్స్ చాలా ఎక్కువైపోయినాయి అండ్ ఈ స్టోరీని మనం ఎండ్ చేద్దాం అని తెలుసు, అంటే ఈ స్టోరీని ఎలా ఎండ్ చేయాలని తెలుసు అని మన బ్రేవాట్ చెప్పినారు. అండ్ మన బ్రేవాట్ మాట్లాడుతా అక్కడ రింగ్లో వస్తుంటాడు, రింగ్లో ట్రై చేసినా కానీ అంతలో మన ఎలే నైట్ మన బ్రేవాట్ పైన అటాక్ చేసినారు, అండ్ గాయస్ మన ఎలే నైట్ నిజంగా చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు, బ్రే వాటి పైన రింగ్ కొనర్ సైడ్ వేసి దొక్కుతూ ఉంటారు అంటే అటాక్ చేస్తూనే ఉంటారు. సో గాయస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన అంకల్ హౌడీది. ఎస్ గాయస్ అంటే మనకి ఈసారి అక్కడ స్క్రీన్లో ఏదో వీడియో ప్యాకేజ్ అని చూపేయలేదు, డైరెక్ట్గా అక్కడ మన అంకల్ హౌడీ ఇక్కడ అంటే అక్కడ ఎంట్రన్స్ సైడ్ వచ్చినారు, అండ్ అంకల్ హౌడీని చూసి మన ఎల్లే నైట్ భయపడి అంటే రింగ్ వైడ్కి వెళ్ళిపోయినా అంటే క్రౌడ్కి వెళ్ళిపోయినారు, అండ్ మన బ్రే వాడివి నవ్వినారు అంటే అంకల్ హౌడీ సైడ్ చూసినారు అండ్ ఎల్లే నైట్ సైడ్ చూసినారు అండ్ మన బ్రేవాట్ నవ్వినారు, అండ్ బ్రేవాట్కి అసలు ఏం అర్థమవుతలే సేమ్ ఆ టైప్లో మన బ్రేవాట్ యాక్ట్ చేసినారు. సో నిజంగా ఒక జబర్దస్త్ సీన్ ఉండే అంకల్ హౌడీ ఫైనల్లీ ఈరోజు మనకి స్మాక్డౌన్లో కనిపించినారు. సో గైస్ ఇప్పుడు మీ ప్రకారం ఆ అంకల్ హౌడీ ఎవరో మీకేమనిపిస్తుంది గైస్ మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, అండ్ మీరు ఈ సెగ్మెంట్కి వెళ్ళి మన బ్రేవాట్ది ఈ సెగ్మెంట్స్కి మీరు ఎంజాయ్ చేస్తున్నారా చేస్తలేరా మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గైస్. ఓకే సో గైస్ దాని తర్వాత నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, సోలో సికోవా, అండ్ మన వాయిస్ మ్యాన్ అంటే మన పౌల్ హేమన్ కనిపించినారు, అండ్ మన రోమన్స్ అడిగినారు అంటే హే వాయిస్ మ్యాన్ అంటే ఎట్ సైడ్ అని అడిగినప్పుడు మన పౌల్ హేమన్ చెప్పినారు అంటే మన ఇట్ సైడ్ వెళ్ళని చెప్పినారు, అండ్ గస్ అప్పుడే అంటే జస్ట్ మనకి మన రోమన్స్ స్మాక్డౌన్లో వచ్చేసినారని ఆ టైప్లో ఒక వీడియో చూపించినారు, అండ్ గస్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన రికోషే వర్సెస్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్, ఒక 1-on-1 మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ కలిసి మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే మన ఆడమ్ పియర్స్ మన విన్స్కి అండ్ లుడ్విక్కి బ్యాక్ స్టే పంపించేసినారు, అండ్ ఈ మ్యాచ్ అంటే ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది అంటే ఎవరు ఇంటరప్ట్ చేయలేదు, అంటే మన గుంథర్ వర్సెస్ రికోషే మ్యాచ్ నిజంగా జబర్దస్త్ మ్యాచ్ ఉండే, అండ్ ఈ మ్యాచ్లో మన గుంథర్ అండ్ మన రికోషే నిజంగా చాలా అంటే చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు, అంటే ఒక మెయిన్ ఈవెంట్ టైప్ మ్యాచ్ ఉండి చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ కలిసి ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మన రికోషే బాగానే ట్రై చేసినారు గుంథర్కి ఓడిపోయానికి, కానీ కలిసి ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోవరు కాదు మన గుంథర్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకోవరు కాదు మన గుంథర్. అండ్ కలిసి దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన విన్స్ అండ్ మన లుడ్విక్ది, అండ్ కలిసి దాని తర్వాత అంటే మన ఇంపీరియం అటాక్ చేయని ట్రై చేసిన మన రికోషే పైన కానీ గైస్ అటాక్ చేసే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ మన బ్రాన్ స్ట్రోమన్ ది. యస్ గైస్ మన బ్రాన్ స్ట్రోమన్ వచ్చినారు మన రికోషే కాపాడనికి, అండ్ బ్రాన్ స్ట్రోమన్ ఎంట్రీ కాగానే అంటే బ్రాన్ స్ట్రోమన్ రింగ్లో రాగానే మన ది ఇంపీరియం అంటే మన గుంథర్ లుడ్విక్ అండ్ విన్సీ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు, అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ రింగ్లో ఉండే అండ్ మన రికోషే టైప్లో మన బ్రాన్ స్ట్రోమన్ కాపాడేసినారు. అండ్ గైస్ ఇంకేముండే ఇక్కడ నెల సెగ్మెంట్ అయిపోయింది, అండ్ డబ్ల్యూడబ్ల్యూ మనకి చాలా క్లియర్లీ ఒక జబర్దస్త్ హింట్ ఇచ్చింది, అండ్ హింట్ ఏంటంటే ఇప్పుడు మన గుంథర్ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రోమన్. అండ్ నాకు తెలుసు అంటే బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ అయినప్పుడు కంపల్సరీ మన బ్రాన్ స్ట్రోమన్ గెలుస్తారనుకుంటా, అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ చాలా తొందరలోనే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బి అయినా కావచ్చు మేబీ ఇన్ ఫ్యూచర్ లో. సో ఇప్పుడు మీ ప్రకారం మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి గాయస్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లో ఒక రూమ్ లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మన పౌల్ హేమన్ అండ్ సోలో
సికోవా కనిపించినారు. సో గాయస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జిమ్మీ ఊసోది. అండ్ జిమ్మీ ఊసో వచ్చి అడిగినారు, హే ట్రావెల్ షిప్ అంటే అంత మంచిగా మొత్తం మంచి అడిగినారు. దాని తర్వాత మన జిమ్మీ ఊసో ఏమన్నారు అంటే, హే రోమన్ రేన్స్ అంటే ఈరోజు ప్లాన్ ఏముంది, అంటే ఈరోజు మన రింగ్ లో ఏం చేస్తున్నాం, అంటే నీ ప్లాన్ ఏంది అంటే చెప్తే మంచిగా ఉంటాయి కదా అని మన జిమ్మీ ఊసో చెప్పినారు. అండ్ జిమ్మీ ఊసో ఏమన్నారు అంటే, చూడు అంటే నువ్వు సామి జేన్ కి ఈరోజు ఒక ఊసోలా మార్చేస్తే మంచిదే, అంటే చాలా మంచిగా ఉంటుంది. కానీ చూడు ఎంతైనా సామి జేన్ నా డాగ్, అంటే సామి జేన్ నా చాలా మంచి ఫ్రెండ్, అండ్ సామి జేన్ ఒక ఊసోలా మారిపోతే చాలా మంచిగా ఉంటుంది. కానీ ఎంతైనా నా కోసం ఫస్ట్ నా ఫ్యామిలీ, నా కోసం నా బ్లడ్ లైన్, నా ఫ్యామిలీ చాలా చాలా ఇంపార్టెంట్, నాకు నువ్వు అంటే నా ట్రైబల్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ కెవిన్ ఓవెన్స్ వల్ల, అంటే రీసెంట్లీ రాల్ ఏం జరిగింది అందరూ తెలుసు, సో ఒకవేళ కెవిన్ ఓవెన్స్ వల్ల నువ్వు సామి జేన్ పైన అంటే సామి జేన్ కి ఊసోలా మార్చావంటే అంటే నీ ఇష్టం ఒక టైప్లో, అంటే కెవిన్ ఓవెన్స్ వల్ల కొంచెం ప్రాబ్లమ్ అయితే ఒక టైప్లో మన జిమ్మీ ఊసో చెప్పినారు. సో గైస్ అంటే మన జిమ్మీ ఊసో అక్కడికి వెళ్ళిపోయినారు. సో గైస్ అప్పుడే మన రోమన్ రేంజ్ చెప్పినారు, హే వాయిస్ మ్యాన్ అంటే పాల్ హేమన్ పియర్స్ అని చెప్పినారు, అంటే యాడమ్ పియర్స్ కాల్ చేయి, అంటే యాడమ్ పియర్స్ పిలువు అని మన రోమన్ రేంజ్ చెప్పినారు. సో గైస్ అప్పుడే మన పాల్ హేమన్ కాల్ చేసినారు మన యాడమ్ పియర్స్కి, అండ్ కాల్ చేసి లాకర్ రూమ్లో రమ్మని చెప్పినారు. సో గైస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన యాడమ్ పియర్స్, అండ్ యాడమ్ పియర్స్ రోమన్ రేన్స్ లాకర్ రూమ్లో వచ్చి చెప్పినారు, అంటే మీరు నాకు పిలిచినారా అని మన యాడమ్ పియర్స్ చెప్పినారు. సో గైస్ అప్పుడే రోమన్ రేన్స్ కూసమని చెప్పినారు మన అఫీషియల్ యాడమ్ పియర్స్కి. సో యాడమ్ పియర్స్ కూసున్నారు, అండ్ అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, హే వాయిస్ మ్యాన్ అని చెప్పినప్పుడు మన పాల్ హేమన్ చెప్పినారు, చూడు మన యాడమ్ పియర్స్ అంటే నాకు తెలుసు, అంటే రీసెంట్లీ రాలో నువ్వు బాబీ లాస్ట్లీ వల్ల చాలా అంటే చాలా పెద్ద అంటే చాలా తలకనొప్పి అయిపోయింది, చాలా పరిశ్రమ ఉన్నావు మాకు తెలుసు, సో అందుకనే మన ట్రైబల్ షీఫ్ ని పైన ఒక పెద్ద పుణ్యం చేద్దామని ఆలోచించినాడు. అండ్ అదేంటంటే చూడు అంటే మన రోమన్ రేన్స్ అండ్ సామి జేన్ అంటే హ్యాస్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ లా రోమన్ రేన్స్ అండ్ సామి జేన్ కలిసి మన కెవిన్ ఓవెన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ మిస్టరీ పార్ట్నర్, అంటే కెవిన్ ఓవెన్స్ పార్ట్నర్ ఎవరైనా సరే, అంటే నువ్వు ఆఖరికి నువ్వైనా సరే, అంటే యాడమ్ పియర్స్ అయినా సరే, అంటే ఎవరైనా సరే, అంటే కెవిన్ ఓవెన్స్ అండ్ మన కెవిన్ ఓవెన్స్ మిస్టరీ పార్ట్నర్ వర్సెస్ రోమన్ రేన్స్ అండ్ సామి జేన్ మధ్యలో ఒక జోవర్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగితే ఛాన్స్ కిరాక్గా ఉంటాయని మన పాల్ హేమన్ చెప్పినారు. సో గాయస్ అప్పుడే మన యాడమ్ పియర్స్ ఏమన్నారు అంటే, సరే ఈ మ్యాచ్ని బుక్ చేస్తాం, కానీ ఈ మ్యాచ్ని అంటే ఎప్పటికోసం బుక్ చేయాలి, అంటే రాయల్ రంబుల్ ఈ మ్యాచ్ జరుగుతుందా అని మన యాడమ్ పియర్స్ చెప్పినారు. సో గాయస్ అప్పుడే మన పాల్ హేమన్ ఏమన్నారు అంటే, మన రోమన్ రేన్స్ చెప్పినారు, హే ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్ అంటే ఈ మ్యాచ్ అంటే రాయల్ రంబుల్ కాకుండా ఈ మ్యాచ్ నెట్వర్క్ పైన అంటే స్మాక్డౌన్లోనే జరిగితే ఛాన్స్ జబర్దస్త్గా ఉంటుంది, అండ్ ఈ మ్యాచ్ ఇంకెప్పుడో కాదు, అంటే మన డిసెంబర్ 31st రోజు అంటే ఈ సంవత్సరం లాస్ట్ స్మాక్డౌన్లో డిసెంబర్ 31st రోజు కాకపోయే స్మాక్డౌన్లో అంటే రోమన్ రేన్స్ సామి జేన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అండ్ ఒక మిస్టరీ పార్ట్నర్ మధ్యలో ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగితే నిజంగా ఛాన్స్ చాలా కిరాక్గా ఉంటాయని మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే మన రోమన్ రేన్స్ ఒక టైప్లో ఓకే అని చెప్పినారు. సో అప్పుడే పాల్ హేమన్ చెప్పినారు, హే యాడమ్ పియర్స్ ఇంకేంది, అంటే ఈ సంవత్సరం ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్, అంటే ఈ సంవత్సరం లాస్ట్లో ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ బుక్ చేయబోతున్నావు, సో ఇంకేంది అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో గైస్ అప్పుడే మన యాడమ్ పియర్స్, సరే నేను కెవిన్ ఓవెన్స్కి ఇన్ఫార్మ్ చేస్తా అని మన యాడమ్ పియర్స్ చెప్పినారు. అండ్ అప్పుడే మన సోలో సిగా కొంచెం కోపం ఇల్లబడ్డారు, అంటే యాడమ్ పియర్స్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి చెప్పినారు, సో అందుకని యాడమ్ పియర్స్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు. అండ్ గైస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది, మన హిట్రో వర్సెస్ ది వైకింగ్ రైడర్స్ వర్సెస్ మన లిగాడో డెల్ ఫ్యాంటాస్మా మధ్యలో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే, అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయింది ఇంకెవరు కాదు మన హిట్రో. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్లో స్టిపులేషన్ ఉండే, అండ్ అదేంటంటే ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్స్ కంటే ఈ మ్యాచ్లో గెలిచిన ట్యాగ్ టీమ్కి మన ది ఊసోస్తో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూ అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అంటే ఒక టైప్లో ఈ మ్యాచ్ ఒక నెంబర్ వన్ కంటెండర్ మ్యాచ్ ఉండే, అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన హిట్రో. సో దీని అర్థం ఏంటంటే మనకి ది హిట్రో వర్సెస్ ది ఊసోస్ మధ్యలో ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన ది అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన రకెల్ రోడ్రిగస్ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. సో గైస్ అప్పుడే అక్కడ అవుట్ ఆఫ్ నోవర్ మన షైనా బెజ్లర్ అండ్ ది రౌడీ రౌండా రోజీ వచ్చి చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన రకెల్ రోడ్రిగస్ పైన. అండ్ గైస్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్, ది ఊసో, సోలో సికోవా, సామీ జేన్ అండ్ మన పాల్ హేమన్ దియస్ గర్స్. అంటే మన బ్లడ్ ల్యాండ్ ఈ రోజు మెయిన్, అంటే ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో ది బ్లడ్ ల్యాండ్ ఎంట్రీ అయిపోయింది. అండ్ గస్ అంటే వీళ్ళందరూ రింగ్ లో రాగానే ఫస్ట్ మన రోమన్ రేన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికి ఎక్నాలెజ్ మీ అని చెప్పినారు. సో గైస్ అప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెజ్ చేసినారు ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్ కి. అండ్ గస్ దాని తర్వాత మన రోమన్ రేన్స్ చెప్పినారు, చూడండి నిజం చెప్పాలంటే నేను వార్ గేమ్స్ జరిగినప్పటి నుంచి ఒక్కసారి మన బ్లడ్ ల్యాండ్ తో కలవలేదు. అండ్ మీద గుర్తుంది కదా, ఆమె వార్ గేమ్స్ అంటే ది బ్లడ్ ల్యాండ్ వార్ గేమ్స్ లో చాలా జబర్దస్త్ గా ఫైట్ చేసి, అంటే చాలా జబర్దస్త్ ఫైట్ చేసి మేము కుమ్మేసినాం అని మన రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ రోమన్ రేన్స్ లైన్ బై లైన్ గా అంటే సోలో సికోవా, జిమీ ఉసో, జే ఉసో అండ్ మన సామీ జేన్ తో అంటే చేయగలిపినారు, హక్ చేసినారు. అండ్ దాని తర్వాత మన రోమన్ రేన్స్ చెప్పినారు వార్ గేమ్స్ నైట్ నిజంగా ఒక జబర్దస్త్ అంటే జబర్దస్త్ నైట్ ఉండే, కానీ టూ నైట్ అంటే ఈ రోజు అంటే చూడండి ఈ ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్ కోసం అయితే ప్రతి ఒక్క నైట్ ఒక జబర్దస్త్ నైట్, కానీ సామీ జేన్ కోసము ఈరోజు కాకపోయే నైట్ ఒక బేకార్ నైట్ ఉంటుందని రోమన్ రేన్స్ చెప్పినారు. ఎందుకంటే చూడండి మా దగ్గర అంటే మా పైన ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అండ్ ఆ ప్రాబ్లం పేరు కేవ్ అంటే కెవిన్ ఓవెన్స్. అర్థమైందా? కెవిన్ ఓవెన్స్ ఒక చాలా పెద్ద ప్రాబ్లం, సామీ జేన్ కోసం ఒక చాలా పెద్ద ప్రాబ్లం, నా కోసం ఒక చాలా పెద్ద ప్రాబ్లం, ది బ్లడ్ ల్యాండ్ కోసం కెవిన్ ఓవెన్స్ ఒక పెద్ద ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు, సామీ జేన్ కెవిన్ ఓవెన్స్ నీకు అస్సలు ఎగ్గనీయడు, అంటే కెవిన్ ఓవెన్స్ నీ లైఫ్ లో ఒక అడుగు పెడతాడు అండ్ కెవిన్ ఓవెన్స్ ని కాళ్ళు గుంజేస్తాడు. అంటే నువ్వు ఏం మంచి, అంటే నువ్వు మంచి పని చేసానికి కావాలనే ఆ పనిని మొత్తం ఖరాబ్ చేయని ట్రై చేస్తాడు కెవిన్ ఓవెన్స్ అని ఒక టైప్ లో రోమన్ రేన్స్ చెప్పినారు. కానీ డోంట్ వరీ, అంటే ది ట్రావెల్ షిప్ దగ్గర ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉంది. అండ్ అది ఏంటంటే నేను అంటే రోమన్ రేన్స్ అండ్ సామీ జేన్ అంటే మేమిద్దరం కలిసి మన కెవిన్ ఓవెన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ మిస్టరీ పార్ట్నర్, అంటే మిస్టరీ పార్ట్నర్ ఎవరైనా సరే డోంట్ వరీ అంటే మేము కుమ్మేస్తాం, ఎవరైనా సరే మేము కుమ్మేస్తాం ఉతికేస్తాం అని మన రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ ఈ ట్యాక్ టీమ్ మ్యాచ్ లో మేము చాలా భయంకరంగా కొట్టేస్తాం అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ ఇక మాయమైపోతాడు కనిపించడని మన రోమన్ రేన్స్ చెప్పినారు. సో గాయస్ అప్పుడే మన సామీ జేన్ చెప్పినారు, నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు, ఆ ట్రైబల్ షిప్ అంటే కెవిన్ ఓవెన్స్ కావాలనే నా లైఫ్ లో ఒకే ఇంటర్ఫియర్ చేస్తున్నాడు, కావాలనే నా కాలు పట్టుకుని ఇంకెలు గుంస్తూనే ఉంటాడు అండ్ ఒకసారి ఆలోచించాడు, అంటే నేను ఎంతైనా నేను కెవిన్ ఓవెన్స్ కి ఫ్రెండ్ని కదా అని ఒక టైప్ లో మన సామీ జేన్ చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సామీ జేన్ కొంచెం కవర్ చేసినా అండ్ సామీ జేన్ ఏమన్నారు అంటే, అంటే ఇక్కడ నేను కొంచెం మిస్టేక్ చేసినాను అండ్ అంటే నేను ఫ్రెండ్ని కాదు, అంటే ఒకప్పుడు నేను ఫ్రెండ్ని కదా, అంటే ఇప్పుడు నేను ఫ్రెండ్ని కాదు కానీ ఒకప్పుడు నేను ఫ్రెండ్ ఉండే కదా కెవిన్ ఓవెన్స్, సో కనీసం కొంచెం ఆలోచించాలి కదా అని మన సామీ జేన్ చెప్తుంటారు. సో గైస్ అప్పుడే అక్కడ స్క్రీన్ లో ఎంట్రీ అయిపోయింది మన 16-time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనాది. అండ్ గైస్ జాన్ సీనా స్క్రీన్ లో కనిపించగానే గైస్ ఫ్యాన్స్ క్రేజీ అయిపోయిన చాలా జబర్దస్త్ చేరేసినారు. అండ్ గైస్ అంతేకాదు మన జాన్ సీనా చెప్పినారు, హే అంటే మీరు అందరూ నన్ను చూసి కొంచెం లిటిల్ బిట్ సర్ప్రైజ్ అయిపోయినారా, అంటే చూడండి ఇప్పుడు ఇది మొత్తం హాలిడే సీజన్ అండ్ హాలిడేస్ లో అందరికి సర్ప్రైజ్ అంటే చాలా చాలా ఇష్టం అని మన 16-time వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనా చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు మన జాన్ సీనా ఏమన్నారు అంటే చూడండి, నా ఓల్డ్ ఫ్రెండ్ అంటే కెవిన్ ఓవెన్స్ నాకు ఒక టెక్స్ట్ అంటే ఒక మెసేజ్ చేసినాడు అండ్ ఆ మెసేజ్ లో ఏమని రాసినాడు అంటే చూడు జాన్ సీనా, అంటే నువ్వు ప్రతి సంవత్సరం అంటే 20 సంవత్సరాల నుంచి నువ్వు ప్రతి సంవత్సరం ఒక్క మ్యాచ్ అయినా ఫైట్ చేస్తావు, అంటే సంవత్సరానికి నువ్వు ఒక్క మ్యాచ్ అయినా ఫైట్ చేస్తావు కానీ ఈ సంవత్సరంలో నువ్వు ఇంకా స్టిల్ నువ్వు ఒక్క మ్యాచ్ ఫైట్ చేయలేదు. సో దీని అర్థం ఏందా అంటే నీ స్ట్రీక్ ఎండ్ అయిపోతుంది అని మనం కెవిన్ ఓవెన్స్ రాసినారంటే గుర్తుండొచ్చు, నేను అందరికి దీని గురించి ఎప్పుడో ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను, అంటే మన జాన్ సీనా ఈ సంవత్సరంలో అంటే స్టిల్ ఇంకా ఒక్క మ్యాచ్ ఫైట్ చేయలేదు, సో మన జాన్సన్ స్ట్రీక్ ఎండ్ అయిపోతుంది అని. సో మన జాన్సన్ ఇదే స్ట్రీక్ గురించి మాట్లాడినారు అండ్ మన జాన్సన్ ఏమన్నారు అంటే కెవిన్ ఓవెన్స్ నాకు మెసేజ్ చేసినాడు, అంటే కెవిన్ ఓవెన్స్ ఒక టైప్ లో అంటే జాన్ సీనాకి అంటే జాన్సన్ హ్యాస్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లా ఫైట్ చేస్తావా December 31st రోజు అని మన కెవిన్ ఓవెన్స్ అడిగినారు మన జాన్ సీనాకి. అండ్ మన జాన్ సీనా ఏమన్నారు అంటే చూడండి, ఈ సంవత్సరం లాస్ట్ డే, అంటే ఈ సంవత్సరం లాస్ట్ డే రోజు నేను అది కెవిన్ ఓవెన్స్ తో కలిసి నేను సామీ జేన్ అండ్ మన ది ట్రైబల్ షిప్ రోమన్ రేన్స్ తో ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ తో ఫైట్ చేసే అవకాశం ఎవరైనా వదిలేస్తారు చెప్పండి? నేను వదలను. సో అందుకే నేను కెవిన్ ఓవెన్స్ తో హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లా కలిసి నేను ఫైట్ చేస్తాను రోమన్ రేన్స్ అండ్ సామీ జేన్ తో అని మన జాన్ సీనా ఒక జబర్దస్త్ అంటే జబర్దస్త్ అనౌన్స్మెంట్ చేసినారు. ఎస్ గైస్ అంటే డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ ని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది.
సో దీని అర్థం ఏంటంటే మనకి అంటే ఈ సంవత్సరం లాస్ట్ డే అంటే December 31st రోజు మనకి మన జాన్ సీనా కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ అండ్ సామీ జేన్ మధ్య ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ జాన్ సీనా ఇంత మంచి అనౌన్స్మెంట్ చేసి వెళ్ళిపోయినారు. అండ్ మన జాన్ సీనా అది స్ట్రీక్ ఎండ్ కాదు, ఎందుకంటే మన జాన్ సీనా ఈ సంవత్సరం ఎండ్ కాకముందే మన జాన్ సీనా ఫైట్ చేయబోతున్నారు మన WWEలో. సో దీని అర్థం ఏంటంటే మన జాన్ సీనా అది స్ట్రీక్ ఎండ్ కాదు. అండ్ అంతేకాదు మన జాన్ సీనా ఈ అనౌన్స్మెంట్ చేసి అక్కడికి వెళ్ళి అంటే ఆ స్క్రీన్కి వెళ్ళి వెళ్ళిపోయినారు. సో అప్పుడే మన రోమన్ రైన్స్ నవ్వినారు. అండ్ గాయస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో గాయస్ స్పీకర్ జరిగిన స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ గాయస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం గాయస్ మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగలను. ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గా.